హాయ్ రవి, హౌ ఆర్ యూ? ఏంటి ఇంత డల్గా కనిపిస్తున్నావు? డల్గానే? నిన్ను చూస్తే డల్గా ఉన్నావు నువ్వు. అసలు నేను డల్గా కనిపిస్తున్నాను? చూసారా, నేను ఇంత యాక్టివ్గా ఉంటే వాడు డల్గా అంటాడు. ఎవరు డల్గా ఉన్నారండి? ఓకే, కానీ ఇప్పుడు కరోనా కరోనా అంటున్నారు కదా, అసలు ఈ కరోనా ఏంటి? ఇలా ప్రపంచం అంతా వ్యాపించి అందరి మనసుల్ని బాధ పెట్టి ఇలా రచ్చరచ్చ చేసేస్తుంది, అసలు దీనికోసం ఏంటి చెప్పు. నీకు తెలిసిన విషయం, ఈ డౌట్ ఎందుకు వచ్చింది నీకు? అసలు డౌటా ఇది? అందరూ అనుకునే మాట నిజం, డౌట్ కాదు. చెప్పు, దీనికోసం ఏం తెలుసా నీకు? నీ వాళ్ళకని చూస్తుంటే నీకు వచ్చినట్టుంది కదా. నీకు డౌట్ వచ్చిందా? డౌట్ చూసి వాళ్ళు కూడా డౌట్ వస్తుంది. నేను మీరేమీ వరి అవ్వకండి, నిన్ననే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నా, అంటే చెక్ చేయించుకున్నా, ట్రీట్మెంట్ కూడా కాదు. అయితే పాజిటివా నెగిటివా? ఏ, నెగిటివ్ వచ్చింది. నో ప్రాబ్లం, నార్మల్ కాఫ్ అన్నారు. అమ్మ సో హ్యాపీ. నేనైతే ఇప్పుడు నీతో మాట్లాడచ్చు, షేక్ హ్యాండ్ కూడా. కానీ ఎందుకన్నా మంచిది, నాకు డౌట్ వస్తుంది. నువ్వు డల్గా ఉన్నావు కదా, నీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా, నీతో మాట్లాడాలన్నా డౌట్ వస్తుంది. చెప్పు, ఏంటి ప్రాబ్లం? ఏంటి నీకు? ప్రాబ్లం ఏం లేదు, ఈరోజు సండే కదా, ఎక్కువసేపు పడుకుంటారు. ఇప్పుడు లేచిన సండే అయితే ప్రాబ్లం వస్తుందా? ఏమో నాకైతే తెలియదు. నైట్ అవుట్ చేస్తాం కదా. ఓకే, ఇంకేంటి విషయాలు? మరి కరోనా, మరి దీనికోసం జనాలు ఏమనుకుంటున్నారు ఏంటని పక్కన పెడితే, దీనికి మరి ఏమన్నా ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది వైరస్ అంటే ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ మాదిరన్నమాట. మనకి ఓన్లీ ముక్కులోంచి, నోట్లోంచి, ఐస్లోంచి మాత్రమే దానికి ఉండే ఆప్షన్ ఒకటే, దాంట్లోంచి వెళ్తుంది. అందుకే యాక్చువల్గా మాస్కులు వాడాలంటున్నారు అందరికీ. లేనిపోని అపోవలు వస్తా ఉన్నాయి, ఊరికే భయపడతా ఉన్నారు. ఇప్పుడు ఇంత రచ్చ చేసే బదులు మన కేసీఆర్ గారు అన్న ఏదైనా వ్యాక్సిన్ ఏమైనా కనిపెట్టచ్చు కదా. వ్యాక్సిన్ అంటే అదేం తినేది కాదు, ఒక రోజు కనిపెట్టడానికి. యాక్చువల్గా రోజు అంటే చైనా వాళ్ళకి వచ్చిందని ఎప్పటి నుంచో తెలుసు కదండి. మరి అప్పుడే జాగ్రత్త తీసుకుంటే, ఎయిర్పోర్ట్లోనే ఈ విషయం బయటపడినప్పుడు అప్పుడే కేర్గా అందరూ పట్టించుకుంటే చక్కగా మనకి యూజ్ ఉండేదేమో అని నా అభిప్రాయం. అప్పుడే కొంచెం ఇప్పుడు ఏదో స్కూల్స్ అన్ని బంద్ చేశారు, వచ్చే వాళ్ళకి అంతా టెస్ట్ చేయించి అక్కడే ఒక యాక్షన్ తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అనిపిస్తుంది, కానీ ఇప్పుడు అయిపోయిందని ఇంకా మనం మార్చలేం కదా. ఏం చేయలేము. ఇప్పుడు వ్యాక్సిన్ అన్నాక ఇంకేం కనిపెట్టలేదు యాక్చువల్గా. ఇంకా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి నాకు తెలిసి, ఇండియా న్యూస్ బట్టి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇంకా కనిపెట్టాలంటే ఇంకా 1 ఇయర్ వరకు పట్టచ్చు నాకు తెలిసి. అప్పటి వరకు మనం చేయాల్సింది ఏమంటే ప్రివెంట్ చేయాలంతే. నాకు తెలుసు అసలు ఇది చిన్న విషయం, దీనికోసం మెడిసిన్ కనిపెట్టడం కష్టమేం కాదని నాకైతే అనిపిస్తుంది. మరి కొన్ని కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఫార్మసీ కంపెనీస్ వాళ్ళు వీళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటే ఇది చాలా చిన్న విషయం, మెడిసిన్ కూడా బయటికి తీసుకురావచ్చు అని. అంటే నేను ఒక సైన్స్ స్టూడెంట్గా నాకు తెలిసింది ఏంటంటే అంత ఈజీ కాదు కనిపెట్టడం. ఒక వైరస్కి ఒక వ్యాక్సిన్ కనిపెట్టాలంటే క్లినికల్ ట్రయల్స్ చేయాలా, ఎఫ్డీఏ అప్రూవల్ రావాలా, తర్వాతే అది యాక్చువల్గా మనకి పబ్లిక్కి యూజ్ చేయతే అవుతుంది. నాకు తెలిసి ఇంకో 1 ఇయర్ వరకు పట్టచ్చు. 1 ఇయర్? మనం 1 ఇయర్ బాధపడాలా? నేనైతే అలా కోరుకోవట్లేదు. త్వరగా ఈ కరోనా వైరస్ని మరి నివారించాలని, త్వరగా దానికి విముక్తి, దాని నుండి విముక్తి పొందాలనేసి దానికి మెడిసిన్ ఏదో కొంచెం త్వరగా కనిపెట్టాలని నేనైతే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఓకే రవి, ఇంకేంటి విషయాలు చెప్పు. ఏముంది ఇప్పుడు అందరికీ, జనాలకి నీకైనా సరే అందరికీ అపోహలు ఉంది యాక్చువల్గా. చూసారా, నేనే డౌట్ తోటి వెళ్ళి చెక్ చేయించుకున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళకి, మనుషులు ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది అసలు ఏంది. ప్రతి ఒక్కడు ఏదో ఒకటి పారాసెటమాల్ వాడాలని అంటాడు, ఒకడు హాట్ క్లైమేట్లో అంటాడు, ఒకడు ఏజ్ అంటాడు. ఆ భయంతో నేను పారాసెటమాల్ కూడా వేసా, వేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళా. ఓకే, నెగిటివ్ వచ్చింది కాబట్టి పర్లేదు, పాజిటివ్ వస్తే అమ్మో. ఆ భయమే అర్థం, మనుషులను చంపేస్తూ ఉంది యాక్చువల్గా, భయపడాల్సిన అవసరం లేదు. కానీ కంపల్సరిగా అందరూ కూడా మాస్క్ మాత్రం ధరించాలండి. మాస్క్ మాత్రం ఖచ్చితంగా ధరించాలి. అందరూ హ్యాండ్స్ అవి మరి ఫేస్ అన్ని క్లీన్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ అంటే ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ వాష్ మాత్రమే యాక్చువల్గా. అవునా? ఓకే, ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ వాష్ అండ్ సోప్స్ ఉంటాయి. దాంతో మీరు మాస్క్ వేసుకున్న ముందర తీసిన తర్వాత ప్రతిసారి హ్యాండ్ వాష్ చేయాల్సి వస్తుంది. ఓకే రవి, ఇప్పుడు కరోనాకు సంబంధించిన విషయాలు ఏమైనా చెప్తా? యాక్చువల్గా మాస్క్ ఎందుకు వేసుకోవాలంటున్నారంటే, యాక్చువల్గా ఇది మాస్క్ ఎందుకు వేసుకోవాలి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది.
ఈ వైరస్ ఏంటంటే ఓన్లీ ఇది రెస్పిరేటరీ ప్యాసేజ్ అనమాట. యాక్చువల్గా ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఎవరైనా స్నీచ్ చేసినప్పుడు కానీ కాఫ్ చేసినప్పుడు ఆ డ్రాప్లెట్స్ మన మీద పడి మనకేమన్నా దానికి ఉండే ఒకే ప్యాసేజ్ ఐస్, నోస్ అండ్ మౌత్. ఆ మూడు దాంట్లోనే దానికి లోపలికి వెళ్ళి ఉండే ఒకే ఆప్షన్. ఇయర్స్ లేదు యాక్చువల్గా, రెస్పిరేటరీ డిసీజ్ కాబట్టి ఉండేది మనకు మూడు ఆప్షన్సే. అందుకే ఆ మాస్క్ వేసుకుంటే వీలైనంతవరకు అవాయిడ్ చేయొచ్చు కదా లోపలికి వెళ్ళకుండా అనేసి ఒక మెయిన్ రీజన్ అదే మాస్క్ వేసుకోవడానికి. ఇంకా దీనికోసం ఇంకేమైనా ఇప్పుడు మనం బయటకు వెళ్తూ ఉంటాం ఎక్కువ రద్దీ ప్లేసెస్ జనాలు ఎక్కువ ఉంటూ ఉంటారు, మరి ఆ టైంలో మనం వీలైనంత వరకు బయటకు వెళ్ళ ఏదైనా గ్రూప్ మీటింగ్స్ అవాయిడ్ చేస్తే కొంచెం బెటర్. కాదు ఎమర్జెన్సీగా వెళ్ళాలంటే మీరు మాస్క్లు వేసుకొని వెళ్ళాల్సిందే. ఎవరికైనా ఫీవర్ ఉందో లేకపోతే స్నీజెస్ కాఫ్స్ ఉంది అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక మీటర్ దూరం, ఎందుకు 1 మీటర్ అంటా ఉన్నారంటే వాళ్ళు స్నీజ్ చేసినా వాళ్ళు కాఫ్ చేసినా ఆ వైరస్ మన మీద పడకుండా యాక్చువల్గా ఆ సలైవా అనేది ఏమైనా పడిందంటే దాంట్లో యాక్చువల్గా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కాబట్టి దాంట్లో ఉంటుంది అది, మనకు స్ప్రెడ్ కాకుండా 1 మీటర్ డిస్టెన్స్ ఉంటే మన మీద పడదు కదా అని ఒకే ఆప్షన్తోనే 1 మీటర్ డిస్టెన్స్ అని యాక్చువల్గా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ఇంకా మాస్క్ వేసుకోవడం వల్ల అది మన లోపలికి ఎంటర్ కాదు, దానికి ఆప్షన్ లేదు ఇంకా ఎంటర్ అయ్యేదానికి. మీరు వీలైనంత వరకు ఈ హ్యాండ్స్తో కళ్ళకి ఈ నోస్కి మౌత్ దగ్గర టచ్ చేయడం వరకు వీలైనంత వరకు తగ్గించాలి. ఒకవేళ మీరు ఒక ఇరిటేషన్ ఉంది ఏదన్నా టచ్ చేయాలనుకున్నా కానీ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్తోనే క్లీన్ చేసిన తర్వాత టచ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు హాయ్ హాయ్ హౌ ఆర్ యు అని హగ్ చేసుకోవడం అవన్నీ అవాయిడ్ చేయాల్సిందే. ఇంకా దీనికోసం ఇంకేమన్నా దీనికి అంటే ఇంకా ప్రివెంట్ చేయాల్సిందే. దీనికి ఇంతవరకు మెడిసిన్ ఏం కనిపెట్టలేదు యాక్చువల్గా. ఒకవేళ మీకు వచ్చిందనే డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్స్ చాలా ఉన్నాయి, దానికి డైల్ చేయొచ్చు. అండ్ మీరు వచ్చిందనే డౌట్ ఉంటే మీరు మాస్క్ వేసుకోవాలి యాక్చువల్గా. ఏదైనా ఎవరికైనా ఫీవర్ ఉంది కాఫ్ ఉంది అంటే ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే బెటర్. చూడండి ఫ్రెండ్స్, ఈ సింప్టమ్స్ అన్ని మీలో కనిపిస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఒకవేళ వైరస్ వచ్చిందన్నా కానీ సింప్టమ్స్ యాక్చువల్గా మనకి 2 to 10 days పడుతుంది సింప్టమ్స్ బయటపడడానికి. ఒకవేళ ఎవరికన్నా వైరస్ ఉంది అంటే వాడికి ఫీవర్ కాఫ్ స్నీజ్ వచ్చి అతనికి బయట పడేదానికి లక్షణాలకి ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ 10 days, 2 to 10 days అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, మరి ఇలాంటివి మీకు ఏమైనా సింప్టమ్స్ కనిపిస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి, హెల్ప్ లైన్ కూడా కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.